ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన వైద్య బృందంతో పాటు భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ తయారు చేయడం అభినందనీయమని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. గంభీరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు. రోజుకు 100 మంది వైద్య సిబ్బందికి కరోనా టీకాను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ, జెడ్పీటీసీ కొమ్మిసెట్టి విజయలక్ష్మణ్, సర్పంచ్ కటకం శ్రీధర్, మండల వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి, వైస్ ఎంపీపీ లత, జెడ్పీ కోఆప్షన్ హైమర్, తెరాస పట్టణ అధ్యక్షులు రాజు నాయకులు, రాజారాం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మరి మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో వాళ్ళ ప్రకారం మేము మళ్ళా టీకాలు ఎక్కడ ఇవ్వాలనేది మళ్ళీ మేము చెప్పడం జరిగింది. సార్ సమస్త కాలం నుండి యావత్ ప్రపంచాన్ని నిలగడడానికి 11 నుండి 12 తొలగిపోయే విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ఇవాళ ప్రభుత్వానికి అదేవిధంగా వైద్య సిబ్బంది